హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్మాస్ కిచెన్. ఈరోజు అమ్మాస్ కిచెన్లో పానీపూరి బండి దగ్గర దొరికే బటానీ చాట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేను చెప్పినట్లుగా చేయండి, చాట్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, బటానీ చాట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? ముందుగా దీనికోసం ఒక కప్పు వరకు ఎండు బఠానీలని తీసుకోండి. అంటే దాదాపుగా 250 grams ఎండు బఠానీలు అయితే సరిపోతాయి. బఠానీలని 2-3 సార్లు కడుక్కొని 5 నుంచి 6 గంటల పాటు నానబెట్టుకోండి. నేను 6 గంటల పాటు బఠానీలను నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్న బఠానీలని ప్రెషర్ కుక్కర్లో యాడ్ చేసుకుందాం. వాటర్ని స్ట్రెయిన్ చేసుకొని బఠానీలని యాడ్ చేసుకోండి. ఇప్పుడు బఠానీలు మునిగేని వాటర్ పోసుకొని ఇందులోకి 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఒక మీడియం సైజ్ పొటాటోని తీసుకొని పీల్ చేసుకొని ఇలా సగం కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. కుక్కర్ మూత పెట్టుకొని హై ఫ్లేమ్ మీద 2 లేదా 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. కుక్కర్ ఆవిరిపోయేలోపు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని వాటర్ పోసుకొని ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకోండి. 15 నిమిషాల తర్వాత చింతపండు రసాన్ని చేయండి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ వరకు బెల్లంని యాడ్ చేసుకొని గరిటతో మిక్స్ చేసుకుంటూ బెల్లాన్ని కరిగించుకొని పక్కన పెట్టుకోండి. అలాగే 1 మీడియం సైజ్ టొమాటో, 2 పచ్చిమిర్చి, 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని మీకు వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి. 2 విజిల్స్ తర్వాత కుక్కర్ ఆవిరిపోయిన తర్వాత మూత తీసి చూస్తే ఇవి పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి. మొత్తం బఠానీల్లో సగం బఠానీని మిక్సీలో యాడ్ చేసుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకోండి. సగం బఠానీలను మాత్రమే బ్లెండ్ చేసుకొని మిగిలినవి పక్కనుంచుకోండి. ఇలా కోర్స్గా బ్లెండ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఇందులోకి 1 స్పూన్ వరకు జీలకర్రని వేసుకోండి. జీలకర్ర ఫ్రై అయ్యాక ఉల్లిపాయ ముక్కలను వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోండి. ఉల్లిపాయ పచ్చిమిర్చిని మరో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టొమాటోని యాడ్ చేసుకోండి. టొమాటోని యాడ్ చేసుకున్న తర్వాత మరో 2 నిమిషాల పాటు వీటిని ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ చాట్ మసాలా, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకొని మసాలాలన్నిటినీ మీడియం ఫ్లేమ్ మీద 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇలా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టు ఉంచుకున్న బఠానీ పేస్ట్ని యాడ్ చేసుకోండి. అలాగే మనం బఠానీలతో పాటు ఉడికించి పెట్టుకున్న పొటాటో ఉంది కదా, దాన్ని కూడా ఇలా స్మాష్ చేసుకొని యాడ్ చేసుకోండి. మిక్సీకి పట్టకుండా మిగిలిపోయిన బఠానీలు ఉన్నాయి కదా, వాటిని కూడా యాడ్ చేసుకోండి. మొత్తం బాగా కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు వాటర్ని యాడ్ చేసుకోండి. చింతపండు రసం యాడ్ చేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో బఠానీ చాట్ని ఉడికించుకోండి. 1 నిమిషం కుక్ చేసుకున్న తర్వాత చాట్ డ్రైగా అనిపిస్తే మనకు కావాల్సిన కన్సిస్టెన్సీకి తగ్గట్లుగా వాటర్ని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్ మీద 5 నుంచి 6 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. ఇలా 5 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు కారంని యాడ్ చేసుకోండి. మనం ముందుగా బఠానీలు ఉడికించేటప్పుడు సాల్ట్ యాడ్ చేసుకొని ఉడికించాం కదా, ఒకసారి టేస్ట్ చూసుకొని సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. మొత్తాన్ని మిక్స్ చేసుకుంటూ 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఇలా 1 నిమిషం పాటు కుక్ చేసుకున్న తర్వాత చివరిగా కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఈ బఠానీ చాట్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైన గార్నిషింగ్ కోసం తరిగిన ఉల్లిపాయ ముక్కలు, తరిగిన టొమాటో పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కొత్తిమీర కరివేపాకుని యాడ్ చేసుకోండి. స్ట్రీట్ స్టైల్లో ఉండే చాట్ టేస్ట్ రావడానికి చాట్ పైన ఇలా సన్న చక్రాలని యాడ్ చేసుకోండి. చక్రాలకు బదులుగా మీ దగ్గర అవైలబిలిటీలో ఉన్న, అంటే కార బూందిని కాని లేదంటే మీ దగ్గర ఏమన్నా చిప్స్ ఉంటే వాటిని స్మాష్ చేసుకొని కానీ యాడ్ చేసుకోవచ్చు. లేదంటే సన్న కార పూస, అంటే సేవ్ అంటారు కదా, దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, బఠానీ చాట్ రెడీ అయిపోయింది. ఈ వేడి వేడి టేస్టీ బఠానీ చాట్ని మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.